వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్, నేను మీ చాందిని. రాష్ట్ర స్థాయి రెవెన్యూ అసోసియేషన్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఇటీవల గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ అసోసియేషన్ క్రీడా పోటీల్లో జిల్లా ఉద్యోగులు పాల్గొని వివిధ విభాగాల్లో ట్రోఫీలు సాధించారు. వీరిని కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె శ్రీరాములు, రాష్ట్ర ఇన్ఛార్జ్ పి వేణుగోపాల్, కార్యదర్శి బిబివిఎన్ రాజు, ట్రెజరర్ జిఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విధులు నిర్వహిస్తున్న చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆర్మడ్ పోలీస్ విభాగం అధికారులను ఆదేశించారు. విధులు నిర్వర్తిస్తున్న చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆర్మడ్ పోలీస్ విభాగ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం హెచ్చర్ల నందు జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ విభాగాన్ని ఎస్పీ సందర్శించి పలు విభాగాల్లో రికార్డుల నిర్వహణ, ఆయుధాలు, వాహనాల పరిస్థితులు ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా ఆర్మడ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధాగారం, బాంబు డిస్పోజల్ అండ్ డాగ్ స్క్వాడ్ విభాగాలను, మోటార్ వాహనాల విభాగంతో పాటు ఇతరత్రా విభాగాలను పరిశీలించారు. ఒక్కొక్క విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, సంబంధిత విభాగ సిబ్బంది ఆయుధాలు, వాహనాల పనితీరును, పోలీసు జాగిలాలు, ఆరోగ్యం గురించి ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఆయుధాలు, వాహనాల మెయింటెనెన్స్ సక్రమంగా ఉండాలని సూచించారు. పోలీసులు నిత్యం వాడే ఆయుధ పరికరాలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని, వాహనాల పనితీరును ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయుధాలను క్యారీ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రస్తుత పరిస్థితులను బట్టి వస్తున్న ప్రతి నూతన ఆయుధంపై అవగాహన పెంచుకుని ఏ విధంగా వాడాలన్న సమాచారం తెలుసుకోవాలని సిబ్బందిని సూచించారు. వాహనాలు కండిషన్ గా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా దిశ దర్యాప్తు వాహనాన్ని ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలో విభాగాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదకర వాతావరణంలో ఒత్తిడికి లోనవకుండా విధులు నిర్వర్తించగలరని, సంక్షేమం దృష్ట్యా సిబ్బంది సమస్యలు ఏమైనా ఉన్న ఎడల మా దృష్టికి తీసుకువచ్చిన ఎడల తక్షణమే పరిష్కరించగలమని హామీ ఇచ్చారు. అనంతరం డాగ్ స్క్వాడ్ విభాగాన్ని పరిశీలించిన ఎస్పీ జిల్లా పోలీస్ శాఖలో ఉన్న జాగిలాల గురించి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పిదప డాగ్ హ్యాండర్లను వారి విధుల గురించి, జాగిలాల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె శ్రీనివాసరావు, ఆర్ఐలు బి ప్రదీపు, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. నర్సన్పేట డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా నర్సన్పేట వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక క్రీడా మైదానంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తో కలిసి పర్యటన విషయాలపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రూట్ మ్యాప్ ను ఏ విధంగా సిద్ధం చేయాలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ముఖ్యమంత్రి కాన్వాయ్ క్రీడా మైదానానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రోడ్లు భవనాల శాఖ అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలోనే రోడ్లు భవనాల శాఖ ఎస్సీ కాంతిమతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు తలెత్తకూడదని, ప్రజలకు కూడా ఆటంకం కలిగించకుండా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 23వ తేదీ బుధవారం సంబంధిత పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతు సుధాకర్ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు రైతు జోన్ 1 సమావేశం నిర్వహించారు. తెలుగు రైతును బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణం, రైతాంగ సమస్యలపై స్పందించాల్సిన తీరుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం సరికాదన్నారు. ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, విశాఖపట్నం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి భరత్, విశాఖపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ గుర్తింపు పొందిన హెచ్ఎస్డి ఆయిల్ స్మార్ట్ కార్డును స్వైప్ చేసి ప్రారంభించిన హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థలం మండలం హెచ్ఎల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మత్స్యకారులకు హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీపై మంజూరు చేసిన నూతన బంక్ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ రణస్థలం మండలం పాతర్లపల్లి యొక్క ప్రతిపాదనలు గతంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ సిఫార్సు చేశారు వారి యొక్క సిఫార్సు మేరకు ప్రభుత్వం నుండి మత్స్యకారుల అభివృద్ధి నిమిత్తం శ్రీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ ను వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంలో హెచ్ఎస్డి సబ్సిడీ ఆయిల్ పంపిణీ చేసేందుకు గుర్తించారు హెచ్ఎస్డి ఆయిల్ మత్స్యకార బోట్లకు హెచ్ఎస్డి స్మార్ట్ కార్డు కలిగిన ప్రతి ఒక్క బోట్ ఓనర్ కు నెలకు 300 లీటర్ల వరకు ఆయిల్ పై ప్రతి లీటర్ కు 9 రూపాయలు ప్రభుత్వం నుండి సబ్సిడీ మంజూరు చేయడం జరుగును ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మత్స్యకారునికి 27,000 రూపాయలు లబ్ధి పొందుతారు పిఓఎస్ మిషన్ గుర్తింపు పొందిన హెచ్ఎస్డి ఆయిల్ స్మార్ట్ కార్డును పంపిణీదారు పాతర్లపల్లి శ్రీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ లోరుగు కృష్ణకు ఒక స్మార్ట్ కార్డును హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ చేతుల మీదుగా స్వైప్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం వైఎస్ఎంపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు టెలికాం డైరెక్టర్ బడి రాంబాబు ఎఫ్డిఓ కె గంగాధర్రావు ఫీల్డ్ మ్యాన్ కె నాగరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలపల్లి పిల్లతాత మాగుపల్లి రాముడు సొసైటీ ప్రెసిడెంట్ మైలపల్లి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల 23వ తేదీన పర్యటించనున్నారని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమగ్ర భూసర్వే పథకంలో భాగంగా రెండో విడత పనులను ప్రారంభించేందుకు గాను నర్సనపేట విచ్చేయించున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ వెల్లడించారు. గురువారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన వస్తున్నట్లుగా ముందుగా సమాచారం అందిందని అయితే ఈ పర్యటనను ముందస్తుగా 23వ తేదీకి మార్చడం జరిగిందని స్పష్టం చేశారు. ఆయన పర్యటనలో భాగంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాలి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశం. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న భూహక్కు రీసర్వే నిర్వహణ, జాతీయ ఉపాధి హామీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్తో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్లాస్టిక్ నిషేధం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమే ప్రజలను చైతన్యవంతులు చేసి గుడ్డ సంచులు వాడకానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మహిళా సంఘాలు మరింత ఆర్థిక అభివృద్ధి చెంది సుస్థిరమైన ఆదాయం సాధించేలా తోడ్పాటును అందించాలన్నారు. జలజీవన్ మిషన్ జిల్లాలో పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు 100% గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సకాలంలో పనులు గ్రౌండింగ్ జరగాలన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె ప్రభాకర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బి రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్ వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు. Yes, sir. Sir, we have already completed section 13 notification for 16 villages, sir. And even we are going ahead with the Gram Sabhas and Form 3 notification, sir. Some observations. Naveen has yesterday gone into field visit also, sir. Some observations that we have been working on. Yes, sir. Yes, sir. That only in Abadi area, sir, these we will further expedite, but because the maps that are coming to us, there are form 13 notification is to be given because ground validation is completed almost 83 locations, sir. So we will expedite and ensure that form 13 notification is given, sir. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జలమూరు మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో 55వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రంథాలయ అధికారిని ఢిల్లీశ్వరి మాట్లాడుతూ గత 3 రోజులుగా గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు వారోత్సవాల్లో చివరి రోజున బహుమతులను అందజేస్తామని తెలిపారు.
చంద్రబాబు నాయుడుకు 2024 ఎన్నికలే చివరివని ప్రతిపక్ష హోదా కోసం బీజేపీ ఎదురు చూస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. టీడీపీకి చంద్రబాబుకు 2024 సార్వత్రిక ఎన్నికలే చివరివని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర కోసం బీజేపీ ఎదురు చూస్తుందన్నారు. చంద్రబాబు పోతేనే బీజేపీకి ప్రతిపక్ష పాత్ర లభిస్తుందన్న విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ విశాఖ సమావేశంలో చెప్పుంటారని అన్నారు. చంద్రబాబు జీవితంలో మొదటిసారిగా కర్నూలు సభలో వాస్తవాలు మాట్లాడారని 2024 ఎన్నికలు టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలు కానున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎలాంటి నీచానికైనా దిగజారుతారని మరోమారు నిరూపించుకున్నారని లేని అంశాన్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తారని చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులైనా వారిస్తే బాగుంటుందని అన్నారు. చంద్రబాబు వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో చంద్రబాబును ప్రజలు తరిమేసే రోజు దగ్గర పడిందని ఉత్తరాఖండ్ హైకోర్టు మార్చుకోగలిగినప్పుడు రాష్ట్రంలో ఎందుకు కుదరదని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాషను చంద్రబాబు టీడీపీ నాయకులు వాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పదకం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వన్నీ ఆర్భాటలేనని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఒంటరిగానే నడిచి సీఎం అయ్యారని గుర్తు చేశారు. సీఎం జగన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడే నైతికత చంద్రబాబుకు లేదన్నారు. పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ప్రజలకు ఏం చేశారని చంద్రబాబుకు ఓటేయాలని ప్రశ్నించారు. వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేయగలుగుతుంది అని చెప్పనండి. చెప్తాడా చంద్రబాబు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మేము సిద్ధమని చెప్పి చెప్పవాలండి. చెప్పగలుగుతాడా చంద్రబాబు? పొత్తులు లేకుండా మేము ఒంటరిగా వెళ్ళగలమని చెప్పి ధైర్యంగా మాట్లాడమనండి. చెప్పగలుగుతాడా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు ఇవన్నీ? తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాటలు, అంతే తప్ప మరొకటి కాదు. చంద్రబాబు తనకు తానే సమాధి కట్టుకొని, ఈ మార్క్ మై వర్డ్, చంద్రబాబు తనకు తానే సమాధి కట్టుకొని తనకు తానే తేదీ నిర్ణయించుకొని 2024 అన్నటువంటిది తనకు తానే ఒక. శ్రీకాకుళం నగరంలోని చంపగల్లి వీధిలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు. డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మూడో విడత అవ్వా తాత కంటి పరీక్షల కార్యక్రమం చంపాగల్లి వీధి సచివాలయ ఆవరణలో ఆరంభమయ్యాయి. ఈ శిబిరంలో ఆప్థాల్మిక్ అధికారి ఎంఆర్కే దాసు 45 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి 15 మందికి ఉచిత కళ్లద్దాలను సిఫారసు చేశారు. 10 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కొరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేశారు. వయోవృద్ధులంతా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేసుకోవాలని అన్నారు. అందువల్ల వారికి దీర్ఘకాలిక కంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముందుగా తెలుసుకోవడం జరిగి శాశ్వత అంధత్వానికి గురికాకుండా ఉంటారన్నారు. కంటి వెలుగు కార్యక్రమం వల్ల వృద్ధుల్లో చూపు మెరుగై ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జిలు లంక రమేష్, కొయ్యాన శ్రీను, సూరాడ కన్నబాబు, తులసి కుమారి, ఆశా కార్యకర్తలు సిహెచ్ లక్ష్మి, కె కళావతి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. సారోకోట గ్రంథాలయంలో విద్యార్థులకు కవితల పోటీలు. జాతీయ గ్రంథాలయ 55వ వార్షికోత్సవాల సందర్భంగా స్థానిక గ్రంథాలయంలో గురువారం కవితల పోటీలు నిర్వహించారు. ఇందులో ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం తేజేశ్వరి, స్వరూపారాణి విజేతలుగా నిలిచారు. గ్రంథాలయ అధికారిని సాయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రామరాజు, గ్రంథాలయ సహాయకుడు దుర్గారావు, జేకేఎస్ పట్నాయక్, జె రామచంద్రరావు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజానీకం సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మధ్యవర్తిత్వం లేని దళారీ వ్యవస్థకు దూరంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వెల్లువలా చేరుతున్నాయని, రాష్ట్ర ప్రజానీకం సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మోర్నింగ్ వారి వీధిలో గడప గడపకు వెళ్లి 15వ వార్డు పూర్తి చేసుకుని 14వ వార్డు ఐజీ నాయుడు కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మరియు వైఎస్ఆర్సీపీ కేడర్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పొన్నాడ చిన్నారావు, బొడ్డేపల్లి రమణమూర్తి, మెట్ట జోగారావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బొడ్డేపల్లి అజంత కుమారి,
దుంపల శ్యామలరావు, బోర చిన్నంనాయుడు, కొదిలాపు తిరుపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే ధర్మాన్ కృష్ణదాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి వైకాపా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు మండలంలోని ఉర్లాం వడ్డవానిపేట గ్రామాల్లో గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం దాసన్న మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా జగన్ పాలన సాగుతుందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలను వర్తింపజేస్తున్నామని, ఇందుకు అర్హతే కొలమానమని అన్నారు. గడిచిన ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు చేసి చూపించారన్నారు. దేశమంతా జగన్ పాలనను కీర్తిస్తుందన్నారు. విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనిని అడ్డుకునేందుకు టీడీపీ జనసేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ రెండు పార్టీలు ఉత్తరాంధ్ర ద్రోహులేనని అన్నారు. చంద్రబాబుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మరో ఝాస లేదన్నారు. అమరావతిలో అన్ని తాత్కాలిక కట్టడాలేనని అన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజలు కూడా వికేంద్రీకరణకు కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పాలన పట్ల రాష్ట్రమంతా హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాదే విజయం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సిఇసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, ఎంపీపీ ఆరంగ మురళీధర్, జడ్పీటీసీ చింత అన్నపూర్ణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి పరిశుభ్రమైన తాగునీరు అవసరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆరోగ్యవంతమైన జీవనానికి పరిశుభ్రమైన తాగునీరు అవసరమని, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సరుబుజ్జిని మండలంలో సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. శలంత్రి గ్రామంలో సుమారు 70 లక్షల రూపాయల నిధులతో, గురిటి వలస గ్రామంలో 70 లక్షల రూపాయల నిధులతో మరియు మర్రిపాడు గ్రామంలో 55 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. బురడి వలస గ్రామస్తులు శ్మశానానికి వెళ్లడానికి రోడ్డు లేదని, అదేవిధంగా మండల పరిషత్ పాఠశాల చుట్టూ రక్షణ గోడ లేదని స్పీకర్ తమ్మినేని సీతారాంకి వినతి పత్రం అందించారు. స్పీకర్ తమ్మినేని స్పందించి పనులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేబీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెవర మల్లేశ్వరరావు, పిఎస్ఎస్ అధ్యక్షులు కొయిలాపు చంద్రశేఖర్, వైఎస్ఎంపీపీ అనిల్ కుమార్, రాష్ట్ర ఎస్సీసీఎల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు వినోదపరచడానికి జబర్దస్త్ ద్వారా తన ఆశయాన్ని అందిస్తున్నానని జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ అన్నారు. ప్రముఖ టీవీ ఛానల్లో వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన బుల్లెట్ భాస్కర్ గురువారం నర్సనపేట పట్టణానికి విచ్చేశారు. స్థానిక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్యాన్ని మరియు వినోదాన్ని 10 మందికి పంచే అవకాశం భగవంతుడు తనకు కల్పించారని ఆయన అన్నారు. ఈ దిశగానే ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి టీవీలో నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లానని పేర్కొన్నారు. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక నటుడిగా గుర్తింపు రావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో తనకి ఈ అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని, ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు. నర్సన్నపేట నా చాలా ఇష్టమైన ఊరు, మా వైజాగ్ చాలా దగ్గరగా ఉండేది. సో అందరికీ కూడా త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీ నేటివ్ ఎక్కడ, ఎక్కడ మీరు ఎక్కడి నుంచి జబర్దస్త్కి ప్రయాణం ఏ విధంగా కొనసాగింది, దాని మీద ఎంత షిరాక్ కలిగింది, కాస్త కొంచెం వివరించారు. బేసికల్గా నేను ఇంతకుముందు ఎఫ్ఎంలో చేసానంటే ఒకప్పుడు ఎఫ్ఎం, అప్పట్లో విశాఖ ఎఫ్ఎం 2002లో బాబాయ్ అబ్బాయి, పాయింట్ 2 పాయింట్ 2 రెడీ జాకి, తర్వాత మంచిగా ఉండేవాడిని. కొన్ని పరిస్థితుల కారణంతో హైదరాబాద్ వెళ్ళాను మనం ప్రూవ్ చేసుకోవాలి, దాని ద్వారా జబర్దస్త్ కలిగింది తప్ప చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్యాషన్ లేదు. బట్ నాకంటే ఒక గుర్తింపు రావాలంటే ఏదో ఒక రంగం చూసుకోవాలనుకున్నాను. దానికి సినిమా రంగం పర్ఫెక్ట్, టీవీ రంగం, అందుకే అందులోకి వెళ్ళాను. ఈరోజు అయితే మాత్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కోసం నర్సన్నపేట వచ్చాను. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ పాలసీలు నెంబర్ 1 మంచి కంపెనీ, దానికి బ్రాండ్ అంబాసిడర్గా నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఓకే, అలాగే బెస్ట్ మీరు ఏమైనా ఈ జబర్దస్త్లో మంచి పేరు మీరు పేరు ఇచ్చారు,
రాబోయే రోజుల్లో ఏమైనా సినీ ఫీల్డ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీ తోటి కళాకారులు చాలా మంది. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనం నిరసనగా టీడీపీ శ్రేణులు గురువారం సాయంత్రం కొల్లకోటలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు నిరసనగా టీడీపీ శ్రేణులు గురువారం సాయంత్రం కొల్లకోటలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఆమదల్వలస మండలంలోని కొల్లకాటు గ్రామంలో బాదుడే బాదుడు నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో నేటి ప్రభుత్వంలో ప్రజలపై పడుతున్న భారాన్ని వ్యత్యాసం చూపుతూ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ పైన బాదుడే బాదుడు, వంట నూనెల పైన బాదుడే బాదుడు, పెట్రోల్ పైన బాదుడే బాదుడు, వంట సరుకుల పైన బాదుడే బాదుడు అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నూకరాజు, జిల్లా టీడీపీ కార్యదర్శి ఎస్ దిల్లీశ్వరరావు, జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బావిలో అనుమానాస్పదంగా లభ్యమైన మృతదేహం. పలాస కాశీబుగ్గ మున్సిపల్ పరిధిలో పాత జాతీయ రహదారి పక్కన బావిలో గురువారం అనుమానాస్పదంగా ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి మృతుడు తుంప రామారావు అనే వ్యాపారస్తుడిగా గుర్తించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.